ఎన్టీఆర్ కాలనీలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా దాదాపుగా 50 లక్షల రూపాయలు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం అదే విధంగా ఇంకొక పూర్తైన రోడ్లు ఆ రెండు రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు కోఆప్షన్ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ ముసునూరు సుబ్బారావు గారు నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా రవి గారు అదే విధంగా కాలనీ ఎన్టీఆర్ కాలనీ అధ్యక్షులు పెద్దలు రాజేష్ గారు వెటనరీ కాలనీ అధ్యక్షులు సుబ్బారావు గారు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు దాదాపుగా ఈ ఒక రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గతంలో కని విని ఎరగని రీతిలో ఈరోజు ఈ యొక్క రెండు కాలనీల్లో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అదేవిధంగా ఈ యొక్క నాలుగో డివిజన్లో ఈ యొక్క రెండు సంవత్సరాల్లోనే దాదాపుగా 10 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక్కడున్న ప్రజానీకానికి ఏ కష్టం వచ్చినా మేము ముందుండి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం అదేవిధంగా ప్రజలకు సహకారంతో ముందుకు వెళ్తాం జరుగుతానని చెప్పి సందర్భంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఏదైతే చెప్పారో పార్టీలు చూడకుండా కులాలు మతాలు ఏది చూడకనే ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పని ఏ లక్ష్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మేము చెబుతున్నాం నాలుగో డివిజన్లో మొన్న 2019లో మా మెజార్టీ రాల మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మా అభ్యర్థి ఇక్కడ ఓడిపోవటం జరిగింది అయినా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులం మతం పార్టీ ప్రాంతం చూడకుండా మీరు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేయండి అన్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఇదే కాలనీ వాసులు కానివ్వండి పెద్దలు కానివ్వండి గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కార్పొరేట్ తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే తెలుగుదేశం వాళ్ళు ఏదైతే ఎంపీ తెలుగుదేశం వాళ్ళు గతంలో ఇక్కడ పెద్దలు అనేక సార్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా రోడ్ లేపించిందని చెప్పిన ఎన్నోసార్లు వాళ్ళని అడగటం జరిగింది కానీ కాలనీ పెద్దలు ఇక్కడ దేవిని సర్గే దేవిని రాజశేఖర్ నెహ్రూ గారితో అనుబంధంతో అదేవిధంగా మా మీద చూపించే అభిమానంతో ఏదైతే ఈ కాలనీలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈరోజు మేము నిర్ణయించుకున్నాం దానికి అనుగుణంగా గత 2 సంవత్సరాలుగా ఈ కాలనీలో కానివ్వండి ఈ డివిజన్లో కానివ్వండి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతానని చెప్పి సందర్భంగా చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కాలనీలో ప్రతి రోడ్డు గారు మేము ఈరోజు పూర్తి చేస్తాం జరిగిందని చెప్పని దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాం అదేవిధంగా పక్కన వెటనరీ కాలనీలో సుబ్బారావు గారు గారు దాదాపుగా ఒక 3 రోజులు ఇస్తాం జరిగింది అధికారి మేయర్గా దృష్టికి తీసుకెళ్ళాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ 3 రోజులు గారు పూర్తి చేసి కేవలం ఈ యొక్క 2 కాలనీలే కాదు 4వ డివిజన్లో ఏదైతే లైలా కాలేజ్ దగ్గర వెంకటేశ్వర నగర్ కానివ్వండి లేకపోతే సిటీఓ కాలనీ కానివ్వండి గురునానక్ కాలనీ కానివ్వండి సుబ్బారావు కాలనీ కానివ్వండి ఇవన్నీ కాలనీలు ఒక బాధ్యతగా మేము తీసుకుని ముందుకెళ్తాం ఎందుకంటే గత ఎన్నికల సమయంలో మా గల్లా రవి గారు గల్లా పద్మావతి గారు ఏదైతే ముందుంది అన్ని విధాలుగా చేస్తాం జరిగింది అదేవిధంగా ఈరోజు కోఆప్షన్గా ముసునూరు సుబ్బారావు గారు వచ్చారు కాబట్టి ఏదైతే ఈ కాలనీ సమస్యలు ఉన్నాయో తప్పకుండా వీళ్ళందరూ గారు కౌన్సిల్లో ప్రస్తావించి ఇవన్నీ గారు మేము పూర్తి చేస్తాం ముందుంది మేమందరం గారు అండగా ఉంటాం సందర్భం చెప్తూ ఈరోజు పిలవగానే వచ్చిన మేయర్ గారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం అవినాష్ గారు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు ముసునూరు సుబ్బారావు గారు కోఆప్షన్ నెంబర్ అండ్ పార్టీ మన పార్టీ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఈ ఎన్టీఆర్ కాలనీ ఇక్కడ నివసిస్తున్న కాలనీ వాసులే కానీ లేకపోతే ఇక్కడ ఉన్న సెక్రటరీసే కానీ అందరికీ నా నమస్కారం ఈరోజు ఎంత బాగా డెవలప్మెంట్ జరిగింది అన్నది ఈ ఒక్క ఏరియాని చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్టీఆర్ కాలనీ గత 5 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ మరి ఏం చేశారో మరి మాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఇన్ని రేట్లు ప్రతి రోడ్డు ఏ రోడ్డు చూపించినా ఇది మొన్నే వేసామమ్మా మనమే వేయించామమ్మా ఇది మొన్నే వేసామమ్మా మొన్న వేసామమ్మా చెప్తుంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది 5 ఏళ్ళ నుంచి అసలు ఇక్కడ ఏమి జరిగింది పాలన అన్నదే అర్థం కావట్లేదు 2.5 ఏళ్లలోన మన జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారైనా సరే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ గారైనా సరే ఇంత డెవలప్మెంట్ చూపిస్తున్నారు రానున్న రోజుల్లోన వచ్చే ఎలక్షన్స్కి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు గత ప్రభుత్వాన్ని చూశారు గత 5 ఏళ్ళుగా పాలన చూశారు ఎంత దారుణంగా ఉండకపోతే ఇక్కడ ఇన్ని రోడ్లు ఇంతవరకు డెవలప్మెంట్ జరగకపోవడం ఏంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మినిస్టర్గా ఉండి కార్పొరేటర్లు ఉండి ఏమాత్రం డెవలప్మెంట్కి నోచుకోకుండా ఉంది ఈ ఏరియా అలాంటిది అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఇక్కడ ఇంత చేశారు అంటే రాబోయే కాలంలోన
అవినాష్ గారికి బ్రహ్మరథం పడితే ఇంకెంత డెవలప్మెంట్ ఈస్ట్ నియోజకవర్గం జరుగుతుందన్నది ఒక్కసారి అందరూ గుర్తెరగాలని కోరుకుంటున్నాను. రోడ్డు శంకుస్థాపనకు వచ్చినట్లేదు, ఏదో మహోత్సవాలకు వచ్చినట్టు రాజేష్ గారు ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ప్రెసిడెంట్ గారు అన్నట్టు నిజంగా ఇక్కడ చాలా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఒక ఎన్టీఆర్ కాలనీయే కాకుండా తూర్పు నియోజకవర్గంలో నిజంగా రెండేళ్లలో ఈ పార్టీకి మేము వచ్చి మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పటి నుంచే మాకు అభివృద్ధి స్టార్ట్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు అందరం మేము ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో కార్పొరేటర్లు అవ్వడం ఏంటి, డిప్యూటీ మేయర్లు అవ్వడం ఏంటి, అదంతా అవినాష్ గారి యొక్క అభివృద్ధిలో మేము ఎలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పార్టీ కులం మతం ఏది చూడుకోకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి వాళ్ళకి వెళ్ళాలి, పార్టీకి అతీతంగా కాకుండా మనం ఎక్కడున్నా మన పని చేయాలి అని ఏదైతే అవినాష్ గారు మాకు చెప్పడం జరిగిందో మేము చేయటం అనేది చాలా సంతోషం. అందుకుగాను ఈ కాలనీ పెద్దల్ని, కమిటీ మెంబర్లని, అధ్యక్ష కార్యదర్శుల్ని, పెద్దలందరినీ కూడా పేరు పేరున అభినందనిస్తూ ఉన్నాను. ఎందుకనంటే పనిచేసే నాయకులు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాం ఇక్కడే. పని చేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడాను పని చేయించుకునే వాళ్ళదే గొప్పతనం అని చెప్పేసి నా అభిప్రాయం. ఈ కాలనీలో ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీలో ప్రజలందరూ కూడా, నాయకులందరూ, పెద్దలందరూ కూడా మరి నెహ్రూ గారి దగ్గరికి వచ్చి పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నెహ్రూ గారు ఓడిపోయి ఎమ్మెల్యేగా ఇంట్లో ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే తెలుగుదేశం, కార్పొరేటర్ తెలుగుదేశం, ఎంపీ తెలుగుదేశం అయినా కానీ నెహ్రూ గారి దగ్గరికే ఎక్కువ వచ్చేవాళ్ళు. నెహ్రూ గారు కూడా అంతే అభిమానంతో మరి అప్పటి నుంచి కూడా ఈ కాలనీలు రెండింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నా అభిమానులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, నా సొంత మనుషులు ఉన్నారనే ఫీలింగ్ తోటి ఇప్పటివరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. రేపు భవిష్యత్తులో నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం నాయకులకి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలనలో ఎక్కడైనా కానీ ఒక ఎన్టీఆర్ కాలనీని, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీని, తూర్పు నియోజకవర్గం మొత్తం మీద గద్దె రామ్మోహన్ గారికి ఇదే నేను సవాల్ ఇస్తున్నా. ఆయన ఎక్కడైనా చూపించగలరా చేసింది? ఒక కాలనీ మీద కాన్సన్ట్రేషన్ చేసి చేసిన దాఖలాలే లేవు. మరి తెలుసుకోవాలి ఇప్పటికైనా సరే, రాబోయే కాలంలో మేము ఈ కాలనీని ఒక మోడల్ డివిజన్ కింద విజయవాడ నగరంలో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లకి చెప్తాం, అందరినీ తీసుకొచ్చి అవసరమైతే చూపించి ఇలా తయారు చేయాలని చెప్పేసి మేమందరం కూడా మా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం. దానికి మేయర్ గారు కూడా సహకరిస్తామని చెప్పి ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీరు పెట్టండి నేను కూడా సహకరిస్తానని చెప్పి చెప్పారు. ఫండ్స్ చూసుకొని చేద్దాం అన్నీ కూడా అని చెప్పాను అన్నారు. అందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి మహోత్సవాలకి విచ్చేసిన మన ముఖ్య అతిథి మన రాయన్ భాగ్యలక్ష్మి గారు మేయర్ గారు, మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బాబుకి, మన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, మన కోఆప్షన్ మెంబర్ ముసూరు సుబ్బారావు గారికి, ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ కాలనీ ప్రెసిడెంట్ శంకర్ రాజేష్ గారు, ఎప్పుడు కనపడినా నాకు ఈ రోడ్డు, ఈ లైటు, ఈ డ్రైనేజ్ అంటారు విక్రమార్కుల్లాగా పట్టుకొని ప్రతి రోడ్డు ఇవాళ 100% రోడ్లు అయిపోయినాయండి. వాళ్ళతోటి ఇక్కడ స్పందన కూడా వస్తున్నారంట మా మేయర్ గారు చెప్తున్నారు. అలాగే ఆయన అట్లాగే మన నల్లూరు సుబ్బారావు గారు పెద్ద ఆయన, అయినా కూడా వయసులో పెద్ద అది కూడా చూసుకోకుండా నాకు ఈ రోడ్డు అంటే మనం అన్ని దగ్గరుండి నేను వెళ్ళి నా దగ్గరికి రాజేష్ గారు వీళ్ళు రావటం, నేను వెళ్ళి అవినాష్ బాబు నెమ్మటి పట్టడం, అవినాష్ బాబు వెళ్ళి మేయర్ గారిని, కమిషనర్ గారిని వాళ్ళని కలిసి చెప్పడం మనకు అన్ని శాంక్షన్ అయిపోయినాయి. అదే తెలుగుదేశం నాయకులు ఈ రోడ్లో మేము వచ్చిన 2 సంవత్సరాల ముందు వస్తే ఇక్కడ పారమట్టే లేదండి, గోతులు, బండి, సైకిల్ కూడా వెళ్ళేది కాదు ఈ రోడ్లో. అలాంటి రోడ్లో చూడండి వాళ్ళు ఎలా ఉన్నాయో, చాలా బాంబే రోడ్లాగా ఉన్నాయి. ఇవాళ మనకి ఈ మహోత్సవానికి ఇచ్చేసిన ఈ కాలనీ పెద్దలే చెప్తారు, ఈ డెవలప్మెంట్ చూసి వాళ్ళే చెప్తారు. రాబోయే కాలంలో అవినాష్ బాబు గారికి, అందరూ ఈ కాలనీ పెద్దలు మంచి మనసుతో ఏమి కులమతాలకు అతీతంగా ఆయన డెవలప్ చేస్తున్నారు, మనం కూడా అలాగే.